మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మరి లేట్ చేయకుండా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీక్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, తిథి త్రయోదశి, మధ్యాహ్నం 3:27, తదుపరి చతుర్దశి, నక్షత్రం మార్ద, ఉదయం 10:59, తదుపరి పునర్వాసు, వచ్చం రాత్రి 11:29 నుంచి 1:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22, మధ్యాహ్నం 12:46 నుంచి 1:37. అమృత గడియలు లేవు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. 6.1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది క్రిమి లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు అంటూ వార్తించారు. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిందట. న్యూయార్క్లా బెగరి కంచా 4 అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు అంటూ సీఎం రేవంత్ తెలిపారు. యంగ్ ఇండియా నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోదండరాం, అమీర్ అలీఖాన్, తెల్ల రేషన్ కార్డుల చారికి మంత్రివర్గం ఉపసంఘం, రేషన్ ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు, మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది. సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. అందరికంటే ముందే అమలు అంటూ మరోవాడిచ్చారు. ప్రస్తుత నియమకాల నుంచే ఎస్సీ వర్గీకరణ, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం. సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారట. ప్రధాని సంపూర్ణ మద్దతు ప్రకటించారు భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. వెంటనే అమలు చేయాలి, మాయంలో తీర్మానాన్ని పంపాం, భరోసా ఎమ్మెల్యే హరీష్రావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ మల్ల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావు తెలిపారట. దద్దరిల్లిన అసెంబ్లీ, నల్ల బ్యాచ్లు ధరించి వచ్చిన బారసా సభ్యులు సీఎం క్షేమాపణ చెప్పాలని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి 3 పాటు ఆందోళన, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్ చేశారు. సీఎం కార్యాలయం ముందు ధర్నా, సభలో 5 పాటు నిల్చొని నిరసన తెలిపారు. వరస సభ్యుల వైఖరిని తప్పుపట్టిన సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు అంటూ వార్తించారు. జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక్కొక్క జేఆర్ఓ, గతంలో పనిచేసిన విఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యం, ప్రతిపాదనలు సమర్పించిన సీసీఎల్ఏ ప్రభుత్వ నిర్ణయమే తర్వాయి అంటున్నారు. 4 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, అందుబాటులోకి రానున్న 200 MBBS సీట్లు. రాష్ట్రంలో 2024-25 వైద్య విద్య సంవత్సరంలో 8 నూతన వైద్య కళాశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కోరగా తాజాగా 4 జాతీయ వైద్య కమిషన్ పచ్చ జెండా ఊపిందట. ములుగు, నర్సాపేట, గద్వాల్, నారాయణపేట వైద్య కళాశాలలో 50 MBBS సీట్లతో తరగతులు ప్రారంభానికి అనుమతులిచ్చింది. జాతీయ వైద్య కమిషన్ బుధవారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం పంపిందట. అలాగే గురి మళ్ళీ కుదిరింది, స్వప్నిల్కు కాస్యం అనూహ్య పతనం, నిష్క్రమించిన నిక్కత్, సింధు, సాత్విక్, చిరాంగ్ ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలంటూ వార్తించారు. వేగంగా నిండుతున్న సాగర్ 182.99 టీఎంసీలకు చేరిక. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతుంది. గురువారం సాయంత్రం 6 సమయానికి సాగర్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 182.95 టీఎంసీలకు చేరుకుందట. ఇది జాతీయ విపత్తు. వయనాడ్ ఘటనపై రాహుల్ గాంధీ ప్రియాంకతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన. 190 చేరిన మృతుల సంఖ్య. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచేళ్లు విరిగిపడిన ప్రాంతంలో గురువారం కొనసాగుతున్న సహాయక చర్యలు అని చెప్పేసి వారికి సంబంధించి వివరాలు ఇచ్చారు. గిరిజనులకు 12% రిజర్వేషన్లు సాధనకు పోరాటం, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రైవేట్ వారసీటర్లకు పచ్చ జెండా. అలాగే గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే కొనసాగుతారు, మంత్రి జూపల్లి
మౌనంగా ఎమ్మెల్యే. తెలంగాణపై కేంద్రం అక్కసు సహకరించాల్సింది పోయి విమర్శల అరులైన రైతులందరికీ రుణమాఫీ మంత్రి తుమ్మల తెలిపారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వికాస్ రాజ్, పసిబిడ్డ ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఛార్జర్ పిన్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు అంటూ కేటీఆర్ మాట్లాడారు. జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు. డెంగ్యూతో నిండు గర్భిణి మృతి చెందింది. పురుట్లోనే ఆడకౌలలు కన్నుమూశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయొచ్చు. రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు. అంతర్గత వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. వీటిలో ఉన్న వర్గాల ఏర్పాటుకు ఆర్టికల్ 14 అనుమతిస్తుంది. ఈ మేరకు ఉపవర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తున్నాం. ఒకే సబ్ క్లాస్కు మొత్తం రిజర్వేషన్ను కేటాయించకూడదు. ఏ సబ్ క్లాస్లకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న డేటా ఆధారంగా వర్గీకరణ చేయాలని సూచించారట. మళ్ళీ అట్టడికిన అసెంబ్లీ, రేవంత్ రెడ్డి క్షమాపణ కోసం పట్టుబడిన విపక్షం. నల్ల బ్యాడ్జీలతో నిరసన, స్పీకర్ పోడియం వద్ద బటాయింపు. అసెంబ్లీ నుంచి కేటీఆర్ను బయటకు తీసుకెళ్తున్న మానల్స్ సభ కొనసాగినంతసేపు నిలబడి ఉన్న సబిత, సునీత గందరగోళం మధ్య సభ నడిపించిన స్పీకర్. మాట్లాడనివ్వండి లేదా సస్పెండ్ చేయండి, రూల్ పొజిషన్ లేవనెత్తిన అక్బర్. సభ ముగిశాక సీఎం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అలాగే మార్షల్తో అసెంబ్లీ బయటకు తరలింపు, అక్కడ బటాయించడంతో బలవంతంగా తెలంగాణ భవన్కు తీసుకెళ్లిన పోలీసులు. ఉద్యమ స్ఫూర్తితో ఉపాధి, స్కిల్స్ వార్సిటీలో అడ్మిషన్ పొందితే ఉద్యోగం గ్యారంటీ అంటూ సీఎం రేవంత్ తెలిపారట. నాలుగేళ్లలో న్యూయార్క్ కంటే మెరుగైన నగరంగా బేగరి కంచే. హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, టూరిజం అభివృద్ధి, ప్రపంచ స్థాయిలో వార్సిటీలు, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తెస్తాం. మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. గురువారం సుప్రీంకోర్టు వద్ద మందకృష్ణ మాదిగ చిత్రంలో రఘునందన్, అడ్డంకులు అధిగమించావు, విజయం సాధించావు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకు తీర్పు చరిత్రాత్మకం. ఈ తీర్పు ఎంఆర్పిఎస్ కార్యకర్తల పోరాట ఫలితమే. సాక్షితో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. సీఎం కుర్చీ విలువను తగ్గించారు. రేవంత్పై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ధ్వంసం. గతంలో మహిళా సభ్యులు అడిగితే సీఎంలు స్పందించేవారు. ప్రస్తుతం సీఎం మైక్ ఇచ్చేందుకు భయపడుతున్నారు. టీడీపీ రేవంత్ సీఎం పదవి లాక్కున్న బట్టికి బాధ లేదు అంటూ వార్తిచ్చారు. స్వప్నం సాకారం. ఒలింపిక్స్లో పురుషులు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఈవెంట్లో స్వప్నిల్కు కాస్య పథకం వచ్చింది. ముంబై, ఢిల్లీ సరసన హైదరాబాద్, శివార్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామాలు విలీనం దిశగా సర్కారు అడుగులు వేస్తుందట. మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు సీతక్కతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించనున్న కమిటీ. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో మరో పెద్ద నగరంగా ఆవిర్భించనున్నది ఆ హైదరాబాద్ అని చెప్పేసి చెప్తున్నారు. నేడే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనుంది సర్కార్. ఏటా యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్, తేదీల ప్రకారం ఉద్యోగ ప్రకటనలు. గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్తింపజేసేలా త్వరలో ఆర్డినెన్స్. అరువులకు రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, విధి విధానాల ఖరారుకు ఉత్తమ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లు మళ్లీ ప్రతిపాదన. సిరాజ్ నిఖత్కు గ్రూప్ 1 జాబ్స్, 600 గజాల చొప్పున స్థలం. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అని చెప్పేసి అంశాలను ఇచ్చారు. ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దశాబ్దాల కళ నెరవేరిందని ఆయా వర్గాల నేతలు చెప్తుండగా, వాస్తవంగా ఏ మేరకు లబ్ధి జరుగుతుందనే చర్చ మరోవైపు మొదలైందట. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు. అసెంబ్లీ పాత మిత్రులు కనిపిస్తే వెళ్లి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్టు మీడియా రాయడం సరైంది కాదు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారని మంత్రి జూపల్లి అన్నారట. వృద్ధురాల్ని పీక్కు తిన్న కుక్కల గుంపు, వీధి కుక్కల బాలుడిని చంపిన ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీసాయట. ₹4.27 కోట్లు విలువైన ఆభరణాలు, కోటి నగదు. ఏపీ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా జరిపిన సోదాలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు పట్టుబడినట్లు ఈడీ అధికారులు తెలిపారట. మరో అంశాన్ని చూస్తే, ఉత్తర భారత్పై వర్ణగ్రహం. ఉత్తరాదిపై వర్ణుడు ప్రకోపం చూపించాడు. ఉత్తరాఖండ్
మొదలు రాజస్థాన్ దాకా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడ్డాయట. ఆగని మరణ మృదంగం కేరళలో ముడకై, చురల్మల, అత్తమాల, నుల్పుజాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలలో మృతుల సంఖ్య 289కి పెరిగిందట. పేపర్ లీకేజ్, వాటర్ లీకేజ్, ప్రశ్నపత్రాల లీకేజ్లను పార్లమెంట్లో వాటర్ లీకేజ్తో ముడిపెడుతూ విపక్షాల భవన నిర్మాణ పటిష్టతను ఎత్తి చూపాయట. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష యుద్ధమే ఆమ సగ్రనేత అని అనే పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దుచర్య పట్ల ఇరాన్ నాయకుడు కామెని ఆగ్రహంతో రగిలిపోతున్నారట. నిఫ్టీ 25,000 దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ మరపు రాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి NSE తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెనెక్స్ నిఫ్టీల ఇట్రాండే ముగింపులోని సరికొత్త రికార్డులు నెలకొల్పాయనే అంశాలని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చ జెండా, ఉపకులాల చేకేతనం అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు అంటూ వార్తిచ్చారు. వర్గీకరణకు కేసీఆర్ బాసట, పోరాటానికి అది నుంచి బీఆర్ఎస్ అండా, రాష్ట్ర ఏర్పాటు వెంటనే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ఎస్సీ వర్గీకరణ కోరుతు ప్రధానికి కేసీఆర్ వినతి అని చెప్పేసి ఆవిరాలిచ్చారు. అవమానంపై అగ్ర అజ్వాల, ఆడబిడ్డలకు అండగా ఎలుగెత్తిన తెలంగాణ అసెంబ్లీలోనూ బయట నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ దిష్టిబొమ్మలు దహనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అట్టుటికిన అసెంబ్లీ. మహిళా ఎమ్మెల్యేలకు మళ్ళీ అవమానం. 4.5 గంటలు నిలబడినా మాట్లాడేందుకు దక్కని అవకాశం. క్షమాపణ చెప్పాలంటూ సీఎం ఛాంబర్ ముందు బటాయింపు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శాసనసభ్యులు అరెస్ట్. కాంగ్రెస్ ది రాక్షస ఆనందం. అసెంబ్లీలో అమానవీయ ఘటన చరిత్రలో మరకగా మిగిలిపోతుంది అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మణరెడ్డి తెలిపారు. మరో వార్త చూస్తే, హిమాచల్లో వర్ష బీభత్సం, 5 మృతి చెందారు. అలాగే 5 మృతి, 50 మిస్సింగ్ కావడం జరిగింది. ఇల్లు, రోళ్ళు, వంతెనలు కూడా ధ్వంసమయ్యాయట. నేడు అసెంబ్లీకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులపైన జాబ్ నివేదిక, అలాగే ధరణి నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుందని చెప్పేసి చెప్తున్నారు. వయనాడుకు సాయం క్యాబినెట్ ఆమోదం తెలపనుందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పింఛన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలవుతుందా? అరగంట కరెంటు పోతే కొంపలు మునుగుతాయా? అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే NM వ్యాఖ్యలివి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 4th సిటీగా బేగరికంచ, న్యూయార్క్ను తలదన్నేలా నిర్మిస్తామని చెప్పేసి ఆ వివరాలు చూసాం మనం సాక్షులు ఆంధ్రజ్యోతిలో. సాక్షులు ఈనాడులో నమస్తే తెలంగాణలో కూడా వివరించండి. సాహో స్వప్నిల్ పురుషుల 50 మీటర్ రైఫిల్, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 3వ పథకం వచ్చింది. ఆ వివరాలు ఇచ్చారు. మరోవార్త చూసుకుంటే, ఎమ్మెల్సీల హక్కులను కాపాడాలి మండలిలో బీఆర్ఎస్ సభ్యులు. ప్రమాదంలో మహిళా భద్రత, రాష్ట్రంలో 2 రోజులైన 4 లైంగిక దాడి ఘటనలు, దోషులను శిక్షించాలి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారట. అనుకున్నదొకటి, అయినదొకటి. కీలకమైన తరుణంలో గాడి తప్పిన సభ నిర్వహణ, సీఎం మాటలకు బట్టి వ్యాఖ్యలు, అజ్యం ద్రవ వినిమయ బిల్లు, రుణమాఫీ, స్కిల్వాసిటీ అంశాలు వెనక్కి. మహిళా ప్రజాప్రతినిధులకు అవమానపరిచామని ఆపవద్దు. అసెంబ్లీ పరిణామాలపై కాంగ్రెస్లో అంతర్మతనం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. వర్గీకరణకు సాయి, ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు. వర్గీకరణపై తీర్పునిచ్చే ధర్మాసనంలోని సభ్యులు వర్తగ్గా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అని చెప్పేసి వారి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఏదైతే ఉపకులాలకు కోట రాజ్యాంగ బద్దమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అంటూ సుప్రీంకోర్టు తెలిపిందట. పక్క డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఎస్సీ ఎస్టీలోను క్రిమి లేయర్ అమలు 6-1 మెజార్టీతో తీర్పు వెళ్ళాలి. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు. సీజే చంద్రచూడ్ బెంచ్ 565 పేజీలు తీర్పు. ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునః సమీక్ష. తీర్పుపై బాలగోపాల్ వ్యాస ప్రభావం అని చెప్పేసి వార్తించారు. తొలుత మేమే అమలు చేస్తామంటూ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపు. వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపత్ను సభ నుంచి పంపించారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ధర్మం ఎగ్గల్చింది, మాదిగా అమరులకు అంకితం వర్గీకరణ పూర్తయ్యే వరకు నియమకాలద్దు అంటూ మందకృష్ణ తెలిపారు. ఊరు వాడ దండోరా 30 ఏళ్లుగా అలు పెరగని ఎంఆర్పిఎస్ ప్రస్థానం, న్యూయార్క్ ను మించేలా ముంచర్లను నేర్పిస్తామని చెప్పేసి ఆవిరాలిచ్చారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత, నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించనున్నారు. అలాగే స్వప్నిల్ కంచు మోత 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో దేశానికి తొలి పథకం, ప్యారిస్ ఒలింపిక్స్లో సింధు నిక్క స్వాతిక్ పరాజయం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో అంశాన్ని చూసుకుంటే, ఉత్తరాది అతలకుతలం, హిమాచల్లో క్లౌడ్ బరస్తో కుంభవృష్టి, 45 మంది గల్లంత, 5 దుర్మరణం. ఉత్తరాఖండ్లో రాత్రి వేళ పోటెత్తిన వరద, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 12 మంది మృతి చెందారు. నీటిలోనే ఢిల్లీ ప్రాణాలు కోల్పోయిన 5. రాజస్థాన్లోనూ భారీ వర్షాలు, 3 మృతి చెందారు. 11 రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసిందట. మా నాన్నను కోల్పోయినప్పటికీ పరిస్థితి గుర్తుకొచ్చింది. వయనాడ్ విపత్తుపై రాహుల్ ప్రియాంకతో కలిసి పర్యటన. ఆగస్టు సెప్టెంబర్లో అధిక వర్షపాతం, వారంలో తెచ్చుకోనున్న సాగర్ గేట్లు. 4 కొత్త వైద్య కళాశాలలకు లైన్ క్లియర్ అయిందని చెప్పేసి అంశాన్నిచ్చారు. ఎల్ఓపి జారీ చేసిన జాతీయ వైద్య మండలి, రాష్ట్రంలో పెరగనున్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు, పెండింగ్లో మరో 4 కళాశాలల అనుమతి. పార్లమెంట్ పైకప్పు లీకేజ్, బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్. కాంగ్రెస్ తెలిపింది నిర్మాణానికి 1200 కోట్లు, ఇప్పుడు రూపాయలు 120 బకెట్పై ఆధారపడాల్సి వచ్చింది అంటూ ఆప్ తెలిపారు. దళిత బిడ్డను అధ్యక్ష అనలేక అసెంబ్లీకి కేసీఆర్ గైరాజరు, సీఎం క్షమాపణ చెప్పాల్సిందే, స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యులు నిరసన, బయటకు తీసుకొచ్చిన మార్షల్ అరెస్ట్, సీఎం అన్ఫిట్ అంటూ కేటీఆర్ తెలిపారు. ఇది కౌరవ సభ అంటూ హరీష్ తెలిపారు. అసెంబ్లీకి కేసీఆర్ గైరాజరు, దళితులను మోసం చేసినందుకు అధ్యక్ష మైక్ ఇవ్వాలని అడ్డుకునే స్థాయికి తెచ్చామంటూ సీఎం రేవంత్ తెలిపారు. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు, మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెళ్ళు జైల్లో ఉంది, మమ్మల్ని లోపలేయద్దు, కావాలంటే మా చెల్లెల్ని మరో 7 జైల్లోనే ఉంచాలన్న నీచులు వాళ్ళు, సబిత సునీత నిరసన సందర్భంగా సీఎం వ్యాఖ్యలు ఇవి అని చెప్పేసి వార్తిచ్చారు. కారు హ్యాండ్ బ్రేక్ లోపల 3.57 కిలోల బంగారం, యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద పట్టివేత, డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. విలువ రూపాయలు దీనికి దాదాపుగా 2.5 కోట్ల పైనే ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ఉందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈ ప్రాలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
భోలే నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం
ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇంటర్ విద్యాశాఖలో 84 మందికి స్థానచలనం అంటూ ప్రధాన వార్తకు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకుంటే ఇంటర్ విద్యాశాఖ పరిధిలో బోధనేతర సిబ్బంది బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ప్రక్రియ 15 ప్రారంభమై 31 ముగిసింది. ఇందులో భాగంగా జిల్లాలో 84 మందికి స్థానచలనమైనట్లు డిఐఈఓ రవికుమార్ తెలిపారట. ఐఐహెచ్టీని నెలకొల్పాలి అంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఐఐహెచ్టీని తెలంగాణలో స్థాపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగస్రావణి కోరారట. జిల్లా వైద్యాధికారిని బాధ్యతలు స్వీకరణ. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని రాజశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారట. ఎస్ఆర్ఎస్పికి 40,786 క్యూసెక్ల ఇన్ఫ్లో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద చేరిక 40,786 క్యూసెక్లకు పెరిగింది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్లో వివాదాస్పదం. తల్లిపాలు శ్రేయస్కరం, 7 వరకు వారోత్సవాలు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టించాలి, అమ్మ పాలు అమృతంతో సమానం. చిన్నారులో వచ్చే డయేరియా, కడుపు నొప్పి, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. వీటిని విశిష్టత తెలియజేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ 1 నుంచి 7 తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ, అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారట. భూమి కొలతల శాఖలో ఉద్యోగులకు స్థానచలం. భూమి కొలతల శాఖ ఏడీగా ఆర్ అశోక్ నియమితులయ్యారు. కరీంనగర్లో ఏడీగా పనిచేసిన ఆయనను ఇక్కడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందట. పోరాటాలతోనే కళ సహకారం. మాదిగ ఉపకులాల ఉద్యమ ఫలితంగా వర్గీకరణ కళ సహకారమైందని ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర పొలిటికల్ బ్యూరో సభ్యుడు నాంపల్లి పేర్కొన్నారట. బాధ్యతలు స్వీకరణ. ఉమ్మడి సంబ జిల్లా దేవాదాయ శాఖ సహాయక కమిషనర్గా విజయ రామారావు గురువారం బాధ్యతలు స్వీకరించారట. సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ బదిలీ. సుభాష్ నగర్లోని జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ సరిత పెద్దపల్లి జిల్లా మంతాని సంగీత నృత్య పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర భాష సంస్కృతి శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు అనే అంశాన్ని ఇచ్చారు. మరో అంశాన్ని చూసుకుంటే సీఎంతో సమావేశానికి ఉపాధ్యాయులు. జిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన 1,153 మంది ఉపాధ్యాయులు శుక్రవారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లనున్నట్లు డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారట. కంపోస్ట్ ఎరువుల తయారుపై కార్యశాల. అలాగే మేచల్ జిల్లావాసి నిజామాబాద్లో ఆదృశ్యమయ్యారు. ప్రమాదవశాత్తు చారిపడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాత్రూంలో జరిగింది. అలాగే బస్సు వేళలు మార్చాలి. ఉద్యోగులకు సన్మానం. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది నిజామాబాద్ జిల్లా కేంద్రం 2 ఠానా పరిధిలో. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. 3న తీజ్ ఉత్సవాలు. మొక్కలు పంపిణీ చేశారు. వన మహోత్సవంలో భాగంగా 11వ డివిజన్లో 300 క్వార్టర్స్లో గురువారం మేయర్ నీతి కిరణ్ మొక్కలు పంపిణీ చేశారట. మూతపడిన తాండా పాఠశాల సామాజిక ఉద్యమాల మార్గదర్శి సాటి డ్రగ్స్ భూతాన్ని నివారించాలి. ఈ అంశాలని ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూస్తే అక్రమాన్ని సక్రమం చేసుకునేందుకు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. పాత తప్పును సమర్థించుకునేందుకు కుయుక్తులు. తేయులో 2014 వివాదాస్పద నియామకాలకు పచ్చజెండా ఊపేలా ప్లాన్. అంతర్గత పాలక మండలి సభ్యుల నియామకాల నేపథ్యంలో పథక రచన అనే అంశాన్ని ఇచ్చారు. డిఎంహెచ్ఓగా రాజశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఆ అంశాన్ని సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛధనం పచ్చదనం విజయవంతానికి చర్యలు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడ. నగరంలో 18 చోట్ల పోలీసులు తనిఖీలు. 10 రోజుల్లో 440 బైకులు పట్టువేత. పలువురు అధికారులు బదిలీ. సాధన బదిలీలో భాగంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా అప్పన్న బదిలీపై రానున్నారట. నేడు దోస్తు ప్రత్యేక కేటగిరీ దోపత్రాలు పరిశీలన. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం. పంచాయతీల నిర్వహణకు నిధులు నిల్. సీజనల్ వ్యాధులు జ్వరాల బారిన ప్రజలు గ్రామాల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేక అధికారులు. ఒలింపిక్స్కు రాష్ట్ర ప్రతినిధిగా మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఒలింపిక్స్కు ప్రతినిధులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అధికారులు వెళ్లనున్నారట. 3 నుంచి 13 వరకు వీరు ప్యారిస్లో పర్యటించనున్నారట. ఎస్ఆర్ఎస్కి పోటెత్తిన వరద నీరు 41,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరిందట. తెలంగాణలో ఐఐహెచ్టీని స్థాపించాలని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ నగరంలో సంబరాలు చేసుకుంటున్న మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకులు. నగర రోలతో నరకమే అంటూ మహాలక్ష్మీనగర్లో గుంతల మాదిరిగా మారిన రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు, మొక్కలు నాటి సంరక్షించాలి అంటూ మరో అంశాన్నిచ్చారు. పేదలకు డబ్బులు ఇవ్వాలి, హక్కుల కోసం పోరాడదామంటూ మరో అంశాన్నిచ్చారు. గోవిందపల్లిలో వైద్య శిబిరం, తాండే చెక్ డ్యాం పరిశీలన, షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి మరో అంశాన్నిచ్చారు. పోచారం ఇంట్లో సీఎం రేవంత్ డిన్నర్, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, సహజీవనం చేసిన మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అర్హత ఉన్న అందరి రుణమాఫీ ఆందోళనలో రైతులు చేతులెత్తేశారు అధికారులు అంటూ ఆంశాన్నిచ్చారు. అనుమతులు లేకుండా యథాచంగా కాళేశ్వరం టన్నెల్ కంకర తరలింపు పట్టించుకొని మైనింగ్ అధికారులు అని చెప్పేసి మరో అంశాన్నిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ గంజా ఇతర మత్తు పదార్థాల నివారణలో విద్యార్థుల పాత్ర కీలకమని ఏడో బెటాలని ఆర్ఐ టి నాగేశ్వరరావు పేర్కొన్నారట. ఆరు నుంచి ఎంఈడి సెమిస్టర్ పరీక్షలు, మేనేజ్మెంట్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి, పీజీ పరీక్షలో 27 మంది గైరాజరయ్యారట. క్రైమ్ కారణం చూసుకుంటే కొబ్బరికాయలు తెంపబోయి మృత్యు ఓడిలోకి వెళ్ళాడు, ఎల్పకొండలో విషాదం చోటు చేసుకుంది మాచారెడ్డిలో, బాత్రూంలో జారిపడి ఒకరు మృతి, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది నిజామాబాద్ రూరల్లో, అలాగే 2 బైకులుండి ఇద్దరికి గాయాలైన ఘటన బాన్స్వాడ్లో చోటు చేసుకుంది, యువకుడు ఆదర్శమైన ఘటన ఎల్లారెడ్డి, పేకట స్థావరంపై దాడి నిర్వహించారు నిజామాబాద్లో, సెక్స్ వర్క్ పేరుతో పోస్టర్ ముద్రించిన వ్యక్తి అరెస్ట్ అని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఎస్ఆర్ఎస్పికి వరద ఉధృతి, మహారాష్ట్రలోని విష్ణుపూర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టులోకి 28,776 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చిందట. కందకుర్తి వద్ద త్రివేణి సంగమంలో క్రమేపీ పెరుగుతుంది గోదావరి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, జిల్లాలో ఇప్పటివరకు 548 మిల్లీమీటర్లు కురిసింది వర్షం. జాలు వారుతున్న రాళ్లవాగు, కమ్మర్పల్లి మండలంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోనపూర్ రాళ్లవాగు మత్తడి జాలువారుతుంది. పక్షం రోజులుగా ఆడపడగా కురుస్తున్న ముసురు వర్షాలకు రాళ్ల వాగు ప్రాజెక్టులోకి కొంతమేర వరద వచ్చి చేరుతుంది అనే అంశాన్నిచ్చారు. జిల్లాలో ఎంఆర్పీఎస్ సంబరాలు, ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు నాయకులు. ప్రతిపాదనలకే పరిమితం, టీవీలో కొత్త కోర్సులకు ప్రతిపాదనలు పంపిన అధికారులు, స్పందించని సర్కార్, ఉన్నత విద్య కోసం ఇతర జిల్లాలకు వెళ్తున్న విద్యార్థులు, దీని పట్ల ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అంటూ వార్తిచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నా జిల్లాకు మాత్రం కొత్త కాలేజీలు రాలేదు. నర్సరీల నిర్వహణపై దృష్టి పెట్టాలి, స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, వీసీలో సిఎస్ శాంతికుమారి తెలిపారు. విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తున్న కలెక్టర్. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అంటూ బోధన ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కేజీబీవీలో సాయ వంట మంచి పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆమె వివరాలు ఇచ్చారు. పంచాయతీరాజ్ డిఈగా కిషన్ నాయక్, అలాగే పాల్కొండ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రాజయోద్దీన్, డిఎంహెచ్ఓగా రాజశ్రీ బాధ్యతలను స్వీకరించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. నిరసన గళం, బగ్గు మన్నచనం, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మహిళా ఎమ్మెల్యేల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు గురువారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయట. పాడి రైతులకు కోటి కష్టాలు, పాలు బిల్లులు చెల్లించని విజయ డైరీ, 4 నెలలుగా పైసా కూడా ఇవ్వని వైద్యం కనిపిస్తుందట. 15 రోజులకు ఒకసారి చేయాల్సిన చెల్లింపులు ₹1 కోటికి పైగా పేరుకుపోయినాయి బకాయిలు. రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇదే కథ. రైతుల గోడు పట్టని అధికారులు ప్రజాప్రతినిధులు అంటున్నారు. రోజు విజయ డైరీకి పాలు పోస్తుండే ఉన్నది కానీ 4 నెలల నుంచి పైసలు మాత్రం వచ్చలేదు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ తెలిపారు. నిజాం సాగర్ పిహెచ్సి జూనియర్ అసిస్టెంట్ని సస్పెన్షన్ చేశారట. అందరికీ మాఫీ చేయాల్సిందే అంటూ కటప్ డేట్ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ సిరికొండలోని సొసైటీ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారట. మరో అంశాన్ని చూసుకుంటే, రుణమాఫీ కొందరికే హ్యాపీ, వేలాది మందికి వర్తించని పథకం, ఎందుకు కాలేదో తెలియక రైతాంగం సతమతమవుతుంది. బ్యాంకులు ఆఫీసుల చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు. సర్కార్ తీరుపై అన్నదాతల విసురులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
వరకెక్కన సంబురాలు, బాన్స్వాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నేతలు సంబురాలు నిర్వహించారు. భార్య మృతదేహంతో భర్త ఇంటి వద్ద ఆందోళన. వినాయక్ నగర్ వరకట్న వేధింపులో తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భర్త ఇంటి ఎదుట గురువారం ఆందోళన చేపట్టారట. అలాగే బాధ్యతలు స్వీకరించిన అధికారులు తాగునీటి ట్యాంక్ వితరణ చేశారు. బోధనలు, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలి. భాగ్య పదిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ చౌరస్తాలో గురువారం సాయంత్రం పోలీసులు, ఎంవీఐ శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలను అతిక్రమించిన 16 వాహనాలను సీజ్ చేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే 6.